వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ఈ రోజుల్లో చాలా మందికి వర్క్ ప్రెషర్ తో కానివ్వండి, అదే విధంగా జీవన విధానంలో బిజీ అయిపోయి కానివ్వండి, లేదంటే జన్యు పరంగా కానివ్వండి, హెయిర్ ఫాల్ అనేది ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. మరి హెయిర్ ఫాల్ కావడానికి గల కారణాలు ఏంటి, మరి జన్యుపరంగానే అవుతా ఉంటాయా, లేదంటే మన డైలీ లైఫ్ స్టైల్ లో భాగంగానే ఈ హెయిర్ ఫాల్ అనేది అధికంగా అవుతా ఉంటుందా? ముఖ్యంగా మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోవడం మాత్రమే కాకుండా హెయిర్ అనేది గ్రో అవకపోవడం, బట్టతల, ఇలాంటి రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇలాంటి సమస్యలకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, చికిత్సా విధానాల గురించి, వీటన్నిటి గురించి ఈ రోజు మేము అవగాహన కల్పించడానికి విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేకంగా ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి ఈ రోజు విశ్వ డిజిటల్లో మీ అందరికి హెయిర్ ఫాల్ గురించి, చికిత్సా విధానాల గురించి, అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు హెయిర్ స్కిన్ లేజర్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రేవంత్ గారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సార్, అసలు హెయిర్ ఫాల్ అనేది ఏజ్ గ్రూప్ వరకు అవుతుంది అంటారు, అసలు హెయిర్ ఫాల్ కావడానికి గల కారణాలు ఏమిటి? హెయిర్ ఫాల్ మనకి జనరల్ గా 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 18 టు 30-35 ఇయర్స్. సో జనరల్ గా మనకి మేల్స్ లో ఉండేది ఏంటంటే జెనెటిక్ బాల్డ్నెస్ అన్నది కామన్ గా వస్తుంది ఒక 70-80% వాళ్ళకి. తర్వాత బాల్డ్నెస్ కి వేరే రీజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్లో ఉన్న స్ట్రెస్ కావచ్చు, లేకపోతే ఆయిల్స్ యూజ్ చేయడము, లేకపోతే వివిధ రకాల ట్రీట్మెంట్స్, కానీ సలూన్స్లో కలర్స్ వేయించుకోవడం, ఇవన్నీ ఏంటంటే హెయిర్ రూట్ ని డామేజ్ చేసి ఎక్కువ హెయిర్ ఫాల్ కి రీజన్ అవుతుంది. ఓకే సార్, మరి ఈ హెయిర్ ఫాల్ అనేది ఏ వయసు వరకు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? చిన్నపిల్లల్లో జనరల్ గా మనకి న్యూట్రిషనల్ హెయిర్ లాస్ అంటాము, సో ఆర్ టెలోజెన్ ఫ్లూయం అంటాం. అంటే వాళ్ళకి ఏంటంటే ఒకవేళ బాగా ఫీవర్ వచ్చి, లేకపోతే మేజర్ హెల్త్ ఇష్యూ రావడంతో ఒక 3-4 మంత్స్ లో హెయిర్ ఫాల్ జరుగుతుంది. లేకపోతే జనరల్ గా 18 ఇయర్స్ వరకు మన అంత సిగ్నిఫికెంట్ హెయిర్ ఫాల్ ఉండదు, బట్ 18 ఇయర్స్ నుంచి ఏంటంటే మనకి ఆ జెనెటిక్ బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్లీ ఆ ఏజ్ గ్రూప్ లో స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ లో హార్మోనల్ చేంజెస్ అంటూ అవుతాయన్నమాట. సో హార్మోనల్ చేంజెస్ వల్ల ఎక్సెస్ గా డాండ్రఫ్ అవ్వడము, తర్వాత పింపుల్స్ అవ్వడము, అండ్ ఇదే రీజన్ ఎక్సెస్ హార్మోన్స్ ఉన్నప్పుడు ఆ హెయిర్ అన్నది టువర్డ్స్ బాల్డ్నెస్ లోకి వెళ్తుంది. ఓకే సార్, అదేవిధంగా మరి ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా టీనేజ్ లో చాలా మంది కనిపిస్తూ ఉంటుంది, కాలేజ్ గోయింగ్ వాళ్ళందరికీ. అంటే కారణాలు ఏమిటంటారు, అంటే షాంపూస్ వాడడము, ఆయిల్స్, పిచ్చి పిచ్చి ఆయిల్స్, జెల్స్ ఇలాంటివి కూడా వాడుతూ ఉంటారు కదా, అంటే న్యూట్రిషనల్ గా కాకుండా బయట నుంచి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అంటారా? డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతాయి. యాక్చువల్లీ అమ్మాయిలలో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అండ్ అబ్బాయిలలో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అమ్మాయిలలో చూసుకుంటే ఏంటంటే మనకి చాలా వరకు హార్మోనల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయన్నమాట. సో హార్మోనల్ ఇష్యూస్లో మోస్ట్ కామన్ రీజన్ ఇస్ పీసీఓడి. ఈ పీసీఓడి అనే ప్రాబ్లంలో సైకిల్స్, అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్స్ రావడం ఫేస్ మీద, అండ్ ఎక్సెస్ హెయిర్ ఫాల్ అండ్ పింపుల్స్ రావడం జరుగుతుంది. అండ్ అదర్ రీజన్స్ క్యాన్ బి థైరాయిడ్ హార్మోన్ ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, న్యూట్రిషనల్గా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే మోస్ట్ కామన్ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. లైక్ చాలామంది యంగ్స్టర్స్లో, ఎస్పెషలీ అమ్మాయిలలో హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. సో అండ్ ఈ మధ్య విటమిన్ D3 డెఫిషియన్సీ కూడా కామన్గా చూస్తున్నాము. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్, దేర్ ఇస్ నాట్ సింగిల్ రీజన్ అంటూ ఉండదు. సో ఒక్కొక్కదాన్ని మనం మోస్ట్ కామన్ వాటిని రూల్ అవుట్ చేసుకుంటూ తర్వాత ఒక్కొక్కదాన్ని ట్రీట్మెంట్ ఇస్తే వి క్యాన్ కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ద హెయిర్ ఫాల్. ఓకే సార్, అదేవిధంగా మరి చాలా మందిలో హెయిర్ ఫాలే కాకుండా డాండ్రఫ్ కూడా ఒక సమస్య, ఈ డాండ్రఫ్ అసలు ఎందుకు ఫామ్ అవుతా ఉంది? డాండ్రఫ్ అనేది మనకి మెయిన్గా హార్మోనల్ రీజన్స్ వల్ల అవుతుంది అనమాట. సో ఈ హార్మోన్ రీజన్స్ వల్ల ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం, దాని మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఆ పొట్టులాగా రాలడము, తర్వాత ఎక్సెస్ డాండ్రఫ్ వల్ల కొంతమందికి ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా జరుగుతుంది. సో డాండ్రఫ్ ని కంట్రోల్ మొత్తం 100% క్యూర్ చేయలేము, బికాజ్ అది నాచురల్ గా వస్తుంది కాబట్టి, బట్ ఇట్ క్యాన్ బి కంట్రోల్. ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేస్తే
డాండ్రఫ్ కంట్రోల్ అయ్యి దాంతో పాటు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే సార్, అదే విధంగా చాలా మంది గతంలో హైదరాబాద్ వెళ్ళి మరి ట్రీట్మెంట్స్ తీసుకునేవారు, మరి ఇప్పుడు నిజామాబాద్ లో కూడా మీది హీరా అండ్ హీరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్కిన్ కి అదే విధంగా హెయిర్ కి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారని మేము విన్నాము, మరి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ హెయిర్ ఫాల్ కి? ఇంతకుముందు మనం అనుకున్నట్టు హెయిర్ ఫాల్ అనేది ఒక సింగిల్ రీజన్ వల్ల ఉండదు సార్, దర్ మెనీ రీజన్స్. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్, అంటే ఒక పేషెంట్కి ఏవైతే ట్రీట్మెంట్స్ కావాలో, అంటే ఆల్ ఫుల్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఒకవేళ హెయిర్ ఫాల్ లేకపోతే బాల్డ్నెస్ ఉంటే అట్లాంటి పేషెంట్స్కి సింపుల్ న్యూట్రిషనల్ మెథడ్స్తోనే ట్రీట్ చేయొచ్చు. తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉంటే కొన్ని స్పెషల్ మెడికేషన్స్ కానీ ఆయిల్స్ కానీ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఓన్లీ న్యూట్రిషనల్ ఇస్తే లేకపోతే ఆయిల్స్ ఇస్తే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ కాదు. అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే స్పెషలైజ్డ్ మీసోథెరపీ ట్రీట్మెంట్స్ లేకపోతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. ఇంకా అడ్వాన్స్డ్ మరీ ఇంకా ఫుల్ కంప్లీట్ బాల్డ్నెస్ వాళ్ళకి వీ కెనాట్ డూ ఎనీథింగ్, అంటే ఎంత మెడిసిన్స్ యూజ్ చేసినా పీఆర్పీ యూజ్ చేసినా కానీ దే మే నాట్ హ్యావ్ గ్రోత్. అట్లాంటి పేషెంట్స్కి వీ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇట్స్ లైక్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీ హ్యావ్ ద ఫుల్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రీట్మెంట్ అంటే దాట్ డాక్టర్ ఐ మీన్ ప్రతి పేషెంట్ కి దే హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ నీడ్స్. సో ఆ నీడ్స్ ప్రకారం వీ నీడ్ టు చేంజ్ ది ట్రీట్మెంట్స్ ఆల్సో. ఒకటే ట్రీట్మెంట్ తోని అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు ట్రీట్మెంట్స్ లో కొత్త కొత్త చికిత్సా విధానాలు ఏమేమి వచ్చాయి, అంటే పిగ్మెంటేషన్ అని విన్నాము, పిఆర్పి ట్రీట్మెంట్స్ ఇలాంటివి, అంటే ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు ఇక్కడ నిజామాబాద్ లో ఇస్తా ఉంటారు? సో ఈ మధ్య రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్మెంట్ హెయిర్ ట్రీట్మెంట్స్లో, అంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో పిఆర్పి అంటాము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాము. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో ఏంటంటే మనము ద పేషెంట్స్ ఓన్ బ్లడ్ కలెక్ట్ చేసి దాంట్లో ప్లేట్లెట్ ఫ్రాక్షన్ అంటూ ఉంటుందన్నమాట. సో ఆ ప్లేట్లెట్ ఫ్రాక్షన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తాము, ఆ ప్లేట్లెట్స్ని దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొని గ్రోత్ ఫ్యాక్టర్స్ని హెయిర్ రూట్స్లో ఇంజెక్షన్ ద్వారా ఇస్తామన్నమాట. సో దీనివల్ల ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్, అంటే మనకి ఏవైతే గ్రోత్ ఫ్రాక్షన్ కావాలో డైరెక్ట్గా మనము ఎక్కడైతే అవసరం ఉందో అదే చోట ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మెడిసిన్ ఆయిల్ లోపల స్కాల్ప్ మీద పెడితే అది లోపల ఎంత అబ్జార్బ్ అవుతుంది, అంటే అసలు హెయిర్ రూట్కి ఎంతవరకు వెళ్తుంది అన్నది చెప్పడం చాలా కష్టం. అట్లా బట్ పిఆర్పిలో ఏంటంటే సేమ్ మనకు కావాల్సింది డైరెక్ట్ హెయిర్ రూట్లో మనం ఎక్కడైతే అనుకుంటున్నామో అదే ఎగ్జాక్ట్ పొజిషన్లో ఇవ్వచ్చు. సో దాంతో ఏంటంటే హెయిర్ రూట్స్ అనేవి లోపల బేస్ నుంచి స్ట్రాంగ్గా ఉండి తర్వాత హెయిర్ ఫాల్ ప్రివెంట్ అవ్వడము అండ్ హెయిర్ రూట్స్ వచ్చే కొత్త రూట్స్ కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది మనం చూస్తుంటాం. అండ్ పిఆర్పితో పాటు ఇంకొకటి రీసెంట్ అడ్వాన్స్మెంట్ మీసోథెరపీ, హెయిర్ సిస్టమ్ అని వచ్చింది. సో పిఆర్పి అన్నది జనరల్గా జెనెటిక్ బాల్డ్నెస్ ఉన్న పేషెంట్స్కి మేము అడ్వైజ్ చేస్తాము. అదే ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ హెయిర్ ఫాల్, సివియర్ హెయిర్ ఫాల్ ఉంటుంది కొందరు ఫీమేల్స్కి వితౌట్ ఎనీ రీజన్, అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే ఈ హెయిర్ సిస్టమ్స్ అన్నది ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పెప్టైడ్స్ అనమాట. సో అది ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇమీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్, అంటే ఒక 2 మంత్స్ గ్యాప్లో ఒక 15 డేస్ ట్రీట్మెంట్లో వీ కెన్ స్టాప్ ద హెయిర్ ఫాల్ టు వెరీ గుడ్ ఎక్స్టెంట్ అనమాట. సార్ అదేవిధంగా ఇప్పుడు ఈ మీసోథెరపీ కానివ్వండి, పిఆర్పి ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఏ ఏజ్ గ్రూప్ వారు ఎక్కువగా చేయించుకుంటున్నారు? 18 ఇయర్స్ ముందైతే వి డోంట్ డూ ఎనీ ట్రీట్మెంట్స్, బికాస్ ఎంత వీలైతే అంత పేషెంట్స్కి డైట్ ఆల్టరేషన్స్ చేసుకోవడము లేకపోతే స్ట్రెస్ఫుల్ ఉంటే స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడము ఇట్లాంటి అడ్వైజ్ ఇస్తూ ఉంటాము. 18 ఇయర్స్ తర్వాత వి జనరలీ స్టార్ట్ ది ట్రీట్మెంట్స్. అండ్ ఈ ట్రీట్మెంట్స్కి అంటే ఏజ్ లిమిట్ అంటూ లేదు, ఈవెన్ 45, 50, 60 ఇయర్స్ కూడా ఈ ట్రీట్మెంట్, బికాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు చాలా మందిలో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉన్నారు కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, మరి మన నిజామాబాద్ నగరంలో మన మీ హాస్పిటల్లో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అంటారా? యా, ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్గా జరుగుతుంది. చాలా ఇప్పుడు ఒక పేషెంట్కి కంప్లీట్ బాల్డ్ అయిపోయాడు అంటే ఏమీ హెయిర్ రూట్స్ లేనప్పుడు మనం ఎంత మెడిసిన్స్ యూజ్ చేసినా ఎంత ఆయిల్ యూజ్ చేసినా లేకపోతే పిఆర్పీస్ యూజ్ చేసినా అట్లాంటి పేషెంట్కి వీ కెనాట్ సీ ఎ గుడ్ డిఫరెన్స్. సో అట్లాంటి పేషెంట్కి కొత్త రూట్స్ వీ నీడ్ టు యూస్.
సో ఆ రూట్స్ అన్నవి మనము తల వెనుక భాగం నుంచి అన్న లేకపోతే బియర్డ్ ఏరియా నుంచి లేకపోతే చెస్ట్ ఏరియా నుంచి తీస్తుంటాం అన్నమాట. అండ్ ఈ మెథడ్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే మెథడ్ కూడా దీంట్లో కూడా అడ్వాన్స్మెంట్ వచ్చింది. అంటే లేటెస్ట్ గా ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం అన్నమాట. సో ఇంతకుముందు ఏంటంటే పెద్ద స్ట్రిప్ లాగా కట్ చేసి తర్వాత సూచర్స్ లాగా వచ్చేది అన్నమాట. పేషెంట్ కి లైఫ్ లాంగ్ పెద్ద స్కార్ లాగా ఉండేది. బట్ ఈ మన మెథడ్ తో ఏంటంటే ఓన్లీ సింగిల్ రూట్స్ మాత్రమే తీస్తారు. సో సింగిల్ రూట్స్ తీసి సింగిల్ రూట్స్ పెట్టడంతో ఏంటంటే మనకి హోల్ ప్రొసీజర్ మీద కంట్రోల్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు స్ట్రిప్ మెథడ్ లో ఎట్లా అంటే అసిస్టెన్స్ మీద చాలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే 90% ఆఫ్ ద జాబ్ ఈస్ డన్ బై ద డాక్టర్. సో దాంతో క్వాలిటీ విల్ ఇంప్రూవ్ అండ్ ద రిజల్ట్స్ ఆల్సో ఆర్ వెరీ గుడ్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఒక 6 to 8 months లో ద పేషెంట్స్ లో ఏజ్ అనేది ఒక 10 to 15 years మినిమం వీ కెన్ డిక్రీజ్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్. సరే, అదేవిధంగా చాలా మందిలో గతంలో అంటే బాల్నెస్ అంటే ఈ బట్టతల అనేది చాలా మందికి ఇబ్బంది అనేది ఉండేది. మరి ఏజ్ గ్రూప్ నుంచి బట్టతల అనేది స్టార్ట్ అవుతుంది అండ్ జన్యు పరంగా అంటే ఇంట్లో పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి ఉంటే ఖచ్చితంగా వస్తుంది అంటారు? ఎస్, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది వచ్చి పేషెంట్స్ వచ్చి నా దగ్గరికి అంటే మా ఇంట్లో ఎవరికి లేదు అంటూ ఉంటారు. అండ్ సో జెన్యున్ జెనెటిక్గా అవుతుంది డెఫినెట్గా. అండ్ అదేంటంటే మదర్ సైడ్ ఉంటే ఏంటంటే జెనెటిక్గా ఇంకా ఫాస్ట్గా ఎర్లీ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మేము చూసే పేషెంట్స్ చాలా వరకు యంగ్ పేషెంట్స్ చూస్తుంటాము. సో అట్లాంటి పేషెంట్స్లో ఏంటంటే మదర్ సైడ్ ఒకవేళ స్ట్రాంగ్ ఇన్హెరిటెన్స్ కనుక ఉంటే వాళ్ళకి ఎర్లీ ఏజ్లో వస్తుంది. సో బట్ ఇదే పేషెంట్స్లో అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన హార్మోనల్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కానీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ ఉంటే ఏంటంటే ఆ బాల్డ్నెస్ అన్నది అంటే ఇంకా ఎర్లీ ఏజ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-35 ఇయర్స్కి రావాల్సిన బాల్డ్నెస్ మనకి 20-25 ఇయర్స్లో వస్తుంది అన్నమాట. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై, అంటే జెనెటిక్గా ఉంటే మనం వీ కెనాట్ కంప్లీట్లీ ప్రివెంట్ ఇట్. బట్ ఏంటంటే అట్లీస్ట్ వీ కెన్ టేక్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అంటే ఇంకా ఫర్దర్గా హెయిర్ ఫాల్ కాకుండా అండ్ ఉన్న హెయిర్స్ని స్ట్రాంగ్ చేయడంలో ప్రికాషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ తీసుకోవచ్చు. ఓకే సార్, అదేవిధంగా ఈ స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఎందుకు అన్నాను అంటే బికాస్ హెయిర్ అంటే కంప్లీట్లీ బాల్ పేషెంట్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నాను. బట్ ఒకవేళ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవడానికి మనకి గుడ్ డోనర్ ఏరియా ఉండాలి. అంటే వెనకాల హెయిర్స్ ఉండాలి లేకపోతే ఇక్కడ హెయిర్స్ ఉండాలి. సో యూ నీడ్ అ గుడ్ డోనర్ అట్లీస్ట్ ఒక మనకి కనీసం ఒక 2000 to 2500 follicles అన్న దొరికితేనే వీ కెన్ డూ అ గుడ్ జాబ్. సో డోనర్ ఏరియా లేని వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ హెయిర్ ఉన్నాయి అన్న అంటే లుక్ రావడానికి ఈ స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే హెయిర్ అంటే స్కాల్ప్ మీద మనం మల్టిపుల్ హెయిర్ లాగా టైనీ టైనీ డాట్స్ లాగా ఉంటుంది అనమాట. సో దూరం నుంచి చూస్తే అవి హెయిరా లేకపోతే డాట్స్ అనేది మనకి తెలియదు. సో దూరం నుంచి చూస్తే పేషెంట్ విల్ లుక్ నాన్ బాల్డ్. సో దట్ ఈస్ ద ఎంటైర్ దిస్ థింగ్ అబౌట్. ఇది కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చేయించుకుంటున్నారు. స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ అనేది ఇట్ క్యాన్ బి ఇట్ ఈస్ 100% సేఫ్ ప్రొసీజర్. అంటే ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ బి డన్ బట్ డెఫినెట్లీ 18 తర్వాతే ఏదన్నా. బికాస్ 18 ముందు వచ్చిన వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ యాడ్స్ చూసి అది చూసి నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి అది కావాలి వీ డోంట్ ఎంకరేజ్. బట్ తర్వాత ఏంటంటే ఎవరికన్నా అప్పుడే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలని లేదు, చిన్న ఏరియా ఆఫ్ బాల్డ్నెస్ ఉంది లేకపోతే డోనర్ ఏరియా లేకపోవడము అట్లాంటి పేషెంట్స్కి వీ క్యాన్ డూ స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్. ఓకే సార్, అదేవిధంగా ఈ హెయిర్ ఫాల్ కానివ్వండి డాండ్రఫ్ కానివ్వండి జన్యుపరంగా జెనెటికల్లీ ఓకే, బట్ న్యూట్రిషనల్ ఫుడ్ లాస్ వలన కూడా చాలా మందిలో ఈ వైట్ హెయిర్స్ రావడము ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ హెయిర్ కి సంబంధించి వస్తూ ఉంటాయి కదా. మరి అసలు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా చక్కగా ఉంటుందంటారు? హెయిర్ గ్రోత్ హెయిర్ ఇస్ కంప్లీట్లీ ప్రోటీన్ తో ఫామ్ అయి ఉంటుంది. సో బెటర్ మనం ప్రోటీన్ బేస్డ్ డైట్ తీసుకుంటే బెటర్ అనమాట. ప్రోటీన్ బేస్డ్ డైట్ అంటే రెగ్యులర్గా ఎగ్స్ తీసుకోవడము మిల్క్ తీసుకోవడము అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా దేర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. వెజిటేరియన్ పేషెంట్స్కి ఏంటంటే వీ సజెస్ట్ సోయా సజెస్ట్ చేస్తాము ఎందుకంటే ఇట్ హ్యాస్ గుడ్ ప్రోటీన్ కంటెంట్.
తర్వాత ఈ వాల్నట్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ తర్వాత ఆల్మండ్స్ కానీ వీటిలలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత గుడ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఆన్ అ రెగ్యులర్ బేసిస్ అది కూడా తీసుకోవాలి. ఓకే ఓకే సార్, అదేవిధంగా మరి చాలా మందిలో ఒక డౌట్ అనేది ఉంటుంది, ఏ ఆయిల్ పెట్టుకోవాలి హెయిర్స్ కి, ఏ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవుతుంది అని మనం టీవీలో చూస్తూ ఉంటాం, రకరకాల అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది, మీరు ఇచ్చే బెస్ట్ టిప్ ఏంటి? See, oils in a way, it is not a treatment for hair loss. Hair loss unte what is the reason tarvata dani reason ki em cheyochu anadi chudali. But mana Indian society lo oils in a way they play a very very important role, and definitely ga scientifically kuda daniki konni reasons unnai. Oil work chestundi anna daniki reasons unnai, endukante oil mana massage chesinappudu blood circulation perugutundi, akada growth factors anavi ekkuva vastayi. So అట్లా కూడా మనకి కొంతవరకు హెయిర్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వచ్చు, కొంతవరకు హెయిర్ ఫాల్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఆయిల్ అనేది హెయిర్ని మంచిగా కండిషన్డ్ అంటే మనకి స్మూత్గా సిల్కీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు ఇంత డస్ట్తో పొల్యూషన్తో హెయిర్ అంతా ఫ్రీజీగా అవడము అట్లాంటి వాటితో ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మనకి రెగ్యులర్గా యూజ్ చేసే అంటే పారాషూట్ ఇట్లాంటి ఆయిల్స్ ఆర్ ఓకే అంటే మనకి ఈ రీజన్స్. బట్ ఒకవేళ పేషెంట్స్కి డాండ్రఫ్ కనుక ఉంటాయి, ఎందుకంటే డాండ్రఫ్ వచ్చేది మెయిన్గా ఆయిల్ ఎక్కువ వస్తుంది, అండ్ మోర్ ఓవర్ మనం బయట నుంచి యాడ్ చేస్తే ఇంకా డాండ్రఫ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే హెడ్ బాత్ చేసే ముందు ఒకసారి ఆయిల్ మసాజ్ అట్లాంటివి చేసుకుని దెన్ ఇఫ్ యూ డూ అ హెడ్ బాత్. సో మనకి ఆయిల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ అంటే ఆయిల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ అంటే డాండ్రఫ్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, అదేవిధంగా చాలా మంది టీనేజ్ లో కాలేజ్ వెళ్ళేటప్పుడు రకరకాల బ్రౌన్ కలర్ రెడ్ కలర్ అంటే మంచిగా ఉన్న హెయిర్ ని కూడా డై చేస్తూ ఉంటారు. ఇలా డై చేయడం అనేది ఒక జోష్ అనేది, ఒక కొత్త క్రియేటివిటీ అనుకుంటా ఉంటారు, కానీ దీని వలన మంచిగా ఉన్న హెయిర్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు హెయిర్ అన్నది బయట క్యూటికల్ అనే లేయర్ ఉంటుంది అన్నమాట. సో అది మనకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తుంది లోపల, అంటే లోపల ఏ సెల్ డ్యామేజ్ కాకుండా క్యూటికల్ అనేది హెయిర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో బట్ ఈ కలర్ కానీ మనం ఏదైనా వేసేటప్పుడు దిస్ క్యూటికల్ లేయర్ షుడ్ బి డ్యామేజ్డ్, ఓన్లీ అప్పుడే కలర్ అబ్జార్బ్ అయ్యి అంటే హెయిర్ విల్ టేక్ కలర్ అన్నమాట. సో బట్ ఆ క్యూటికల్ లేయర్ డ్యామేజ్ చేస్తే ఏంటంటే మనకి హెయిర్కి తగ్గ న్యాచురల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి లాస్ట్. సో దాంతో హెయిర్ ఈజీగా బ్రేక్ అవడము, స్ప్లిట్ ఎండ్స్ రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని అవుతుంటాయి అన్నమాట. సార్, అదేవిధంగా వైట్ హెయిర్ ని కూడా కవర్ చేయడానికి చాలా మంది మెహందీలు పెట్టడము లేదంటే బ్లాక్ అట్లా కలర్స్ వేయడము అవుతా ఉంటుంది కదా, వీటికి కూడా అంటే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ చేసి వేసుకోవాలంటారా, లేదంటే ఇష్టం వచ్చింది వేస్తే ఫర్దర్ గా వినర్ ఛాన్స్ ఉంటారంటారా? చాలా మందికి ఏంటంటే ఇవి డైస్ వల్ల ఎలర్జీస్ వస్తున్నాయి. సో బికాస్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి చాలా మందికి, దే అంటే సో దానికి దే ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ కెమికల్స్ అది ఇది, సో దే ఆర్ గెట్టింగ్ సివియర్ రియాక్షన్. సో అట్లాంటి రియాక్షన్ని ప్రివెంట్ చేయడానికి అంటే చిన్న ప్యాచ్ టెస్ట్ లాగా చేయాలన్నమాట బిహైండ్ ద ఇయర్. సో ఆ ప్యాచ్ టెస్ట్ అంటే మనకి ఆ డై అనేది పడుతుందా లేదా అని తెలిసినాక దెన్ వీ కెన్ యూజ్ ద డై. బట్ న్యాచురల్ మెహందీ అంటారు, బట్ ఎంతవరకు న్యాచురల్ ఐఎమ్ నాట్ ష్యూర్. సార్, ఫైనల్ గా మా ప్రేక్షకులకు మీ క్లినిక్ వస్తే బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమి ఉన్నాయో అనేది మీరు చెప్పారు కదా, అసలు హెయిర్ ఫాల్ అనేది రాకుండా ఉండాలంటే అండ్ హెయిర్ గురించి చాలా కేర్ ఎలా తీసుకోవాలి, ఫైనల్ గా మీరు ఇచ్చే సందేశం ఏంటి? హెయిర్ ఒకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, హెయిర్ ఇండివిజువల్ గా హెయిర్ లాగా చూడద్దు, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో ఎప్పుడు బాడీ హెల్త్ మనం ఎంత హెల్తీగా ఉంటే హెయిర్స్ అంత హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో ఆల్వేస్ టేక్ కేర్ టు హ్యావ్ అ గుడ్ డైట్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, అండ్ నీడ్ టు గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కావచ్చు, తర్వాత అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ కానీ తర్వాత కలర్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేసి న్యూట్రిషన్ బ్యాలెన్స్గా తీసుకుంటే ఆల్ 90% ఆఫ్ ద హెయిర్ ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్డ్ జస్ట్ బై మేకింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోని 90% ఆఫ్ ద హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ విల్ బీ సాల్వ్డ్. ఓకే రేవంత్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు హెయిర్ ఫాల్ గురించి ట్రీట్మెంట్స్ గురించి చాలా చక్కగా విశ్లేషించినందుకు వ్యూవర్స్ తరపున విశ్వ డిజిటల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
సో వ్యూవర్స్ చూసారు కదా హీరా స్కిన్ అండ్ హెయిర్ మల్టీ స్పెషాలిటీ, అదేవిధంగా లేజర్ ట్రీట్మెంట్ కి సంబంధించి చాలా చక్కని ట్రీట్మెంట్స్ విధానాలు, అదేవిధంగా ప్రొసీజర్స్ గురించి డాక్టర్ రేవంత్ గారు చెప్పిన విధంగా చాలా చక్కని ట్రీట్మెంట్స్ అనేది మన నిజామాబాద్ నగరంలోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది హెయిర్ ఫాల్ అనగానే, ముఖ్యంగా బట్టతలకి చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, అదేవిధంగా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి అనుకుంటారు, కానీ మన నిజామాబాద్ నగరంలోనే చాలా చక్కని ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ అనేది ఇక్కడే ఉన్నాయని రేవంత్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చాలా మంది హెయిర్ కి సంబంధించి డైస్ వేయడము ఇలాంటివి కూడా కాస్త జాగ్రత్తగా, అంటే డాక్టర్ కన్సల్టేషన్ వేసిన తర్వాతనే చూసుకోవాలని విశ్వడిష్టం మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వడిష్టం.